వెల్కమ్ టు TS24 న్యూస్. కరోనాపై పోరులో మొదటి వరుసలో నిలబడి పోరాడుతున్న వైద్యుల సేవలు ఎప్పటికీ మర్చిపోలేం. ఇక మన భారతీయ వైద్యులు మన దేశంలోనే కాకుండా ఆయా దేశాల్లో సేవలు అందిస్తుండటం, ఆయా దేశాల ప్రజలు వారిని గౌరవిస్తుండటం నిజంగా గర్వకారణం. తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్లకు ఇంగ్లాండ్ క్రికెటర్లు సంఘీభావం తెలిపారు. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో వారి గౌరవ సూచకంగా డాక్టర్ల పేర్లతో కూడిన జెర్సీలను ధరించారు. ఇక కోవిడ్-19 పోరాట నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్కి రైజ్ ది బ్యాట్ అని నామకరణం చేశారు. దుర్హంలోని డార్లింగన్ వద్దనున్న జాతీయ ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆసుపత్రిలో డాక్టర్ వికాస్ కుమార్ క్రికెటర్ కేర్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన పేరుతో ఉన్న జెర్సీని ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ ధరించారు. హాయ్ వికాస్, ఈ మహమ్మారి కాలంలో మీరు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు. మీరు తిరిగి క్రికెట్లోకి రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అని ఆయనకు స్టోక్స్ సందేశం సైతం పంపించడం గమనార్హం. బెన్ స్టోక్స్ తన పేరుతో ఉన్న జెర్సీని ధరించి సందేశం పంపించడంతో డాక్టర్ వికాస్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. తాను క్రికెట్ కు పెద్ద అభిమానినని పేర్కొన్నారు. స్టోక్స్ జెర్సీ ధరించి సందేశం పంపించడం అద్భుతం. ప్రస్తుతం మాకెంతో కష్టంగా ఉంది. మా ఆసుపత్రి సిబ్బంది ఎన్నో త్యాగాలు చేశారు. భారత్లోని నా వైద్య మిత్రులు సహా వైద్య సిబ్బంది మొత్తానికి ఈ గుర్తింపు వర్తిస్తుంది అని వికాస్ అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అభ్యసించిన వికాస్ ఆ తర్వాత మౌలానా ఆజాద్ వైద్య కళాశాల నుంచి అనస్థీషియా పట్టా పొందారు. 2019లో భార్య 2 ఏళ్ల కుమారుడితో ఇంగ్లాండ్కు వెళ్లారు. క్రికెట్కు తాను అభిమానినని, కళాశాల జట్టు తరపున ఆడానని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఉన్నత విద్యావంతులు కావడంతో వైద్యుడిగా మారానన్నారు. వికాస్తో పాటు మరో 3 వైద్యుల పేర్లతో కూడిన జెర్సీలను జట్టు సభ్యులు ధరించారు.